Authentic Palav. మటన్ ఏది కుక్ అయిందో చాలా ప్రాపర్గా నీట్గా హ్యాపీగా దొరుకుతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. సో హాయ్ సార్, ఇప్పుడు నుంచి 5 ఏళ్ళ క్రితం మీ రూమ్లో దిగామండి. లాస్ట్ టైం వైజాగ్ ఉంటారు షూట్ చేసినప్పుడు. అవునండి, 5 ఇయర్స్ అవుతుంది, 4.5 ఇయర్స్ అవుతుంది. మరి మొత్తానికి అయితే 4.5 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ దిగాం. మళ్ళీ అదే రూమ్కి వచ్చాను నేను తెలియకుండా. వెరీ గుడ్. సో అప్పుడు అనుకున్నాం సార్, అప్పుడు మీరు దాల్ రైస్ తిని ఫుడ్ తిని అప్పుడు చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు చేయడం కుదరలేదు. మళ్ళీ నాళ్ళకి వైజాగ్ వచ్చాం. ఏంటి సార్ మీరు, ఏంటి అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్, మీ పేరేంటి? అంటే జనాలకు అర్థం కాకూడదు. బెటర్ రసా వివానా ఏంటి? వివానా అంటే ఏం లేదండి, ఇట్స్ స్పానిష్ వర్డ్. స్పానిష్ వర్డ్, ఇట్స్ కాల్డ్ లైవ్లీ. నేను బుక్లో చదివాను. సో పీపుల్ హోటల్ అంటే లైవ్లీ ప్లేస్ కాబట్టి ఐ థాట్ లైక్ వివానా ఇస్ ద రైట్ వర్డ్. రస అంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ టేస్టెస్. అది అది వివానా ప్రత్యేకత. మాది వీ డూ డిఫరెంట్ అవుట్లెట్స్ అండి, లైక్ రూమ్స్, రెస్టారెంట్స్, బ్యాంక్వెట్స్, అవుట్డోర్ గ్యాదరింగ్. పీపుల్ లైక్ అవర్ రెస్టారెంట్ అలాట్. విఆర్ చిన్న ప్లేసు, రెగ్యులర్గా ఉన్నప్పుడే కంప్లైంటే ఏ పెద్ద పెట్టచ్చు కదండి. ఫ్యూచర్ ఎక్స్పెన్షన్లో ఇవన్నీ ఆ కొడ తీర్చి చేస్తాం గ్యారంటీ. అంటే నేను నిన్నటి నుంచి మొత్తం అంతా చూస్తూ ఉన్నాను కదా సార్, వస్తాను. ఇట్స్ లైక్ జామ్ ప్యాక్డ్, రెగ్యులర్ ఫ్యామిలీ క్రౌడ్, మంచి నీట్గా వస్తున్నారు, చాలా బాగుంది. అంటే మస్ట్ ట్రై డిషెస్ మీరు ఒకసారి చూపిస్తే విల్ బి క్రేజీ. తప్పకుండా. అది ఏంటి అన్నీ చాలా అసలు దోచంగా ఉన్నాయి మొత్తం ఫుడ్. ఈ పలావ్ అయితే మాత్రం చాలా బాగుంది సార్. ఏంటిది, అథెంటిక్ పలావా? అథెంటిక్ పలావ్ అండి, మటన్ పలావ్. అథెంటిక్ మటన్ పలావ్ అది. రోజు ఉంటుందండి? ఎవ్రీడే ఉంటుందండి. వైజాగ్లో మోస్ట్ సెల్లింగ్ పాయింట్ అండ్ వీఆర్ వెరీ పాపులర్. రైస్ చూస్తే అర్థమైపోతుంది, కలర్ కానీ ఇది కానీ టెక్స్చర్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదేంటి సార్? ఇది కట్టా సార్. ఇదండి గ్రేవీ అండి, మిర్చి కసాలను విత్ పండు మిర్చి కొడి బిర్యానీ కోసం. ఓకే, ఇది సార్ దీని గురించి వీడియో చేస్తుంది సార్. చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీగా తిన్న ఐటమ్ సార్. ఇది ఇదేంటి సార్? ఇది ఎగ్ కీమా అండి, 2 కప్ చేస్తాం. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే, ముందు రోజు ముందు స్టార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే చాలు సార్, థ్యాంక్ యూ. తినండి సార్, మమ్మల్ని మనం పెట్టి తినండి సార్. జంబో ప్రాన్స్? అవును సార్. 30 కౌంట్ సార్, 20-30 కౌంట్ అండి. కేజీకి 3 పోర్షన్ వస్తాయి. చాలా 40-60 పీసెస్ వస్తాయి మీకు. మనం ప్లేట్కి 13 పీసెస్ ఇస్తాం, సో 3 పోర్షన్ వస్తాయి. 3 పోర్షన్. నాలుగు మీ అడ్రస్ చెప్పండి సార్. అంతకుముందు ఎడ్జస్ట్ ఉంది, ఇప్పుడు ఎడ్జస్ట్ లేదు కదా. ఇప్పుడు జబుజోనెస్ వచ్చింది సార్, సిరిపురం సర్కిల్లో. మన రోడ్డు పేరు వివానా రోడ్ అని సార్ ఆల్రెడీ. మీరు గూగుల్ చూసినప్పుడు వివానా రోడ్డే కనపడుతుంది. వివానా రోడ్ దగ్గర ఉంది హోటల్ వివానా అంటే. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ అండి, మనకి అన్నీ ఉన్నాయి. బ్యాంక్ రోడ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. సో అది ల్యాండ్ మార్క్ అండి. రాజుగారి ఎగ్ కీమా వేపుడు రైస్లో తింటాం సార్. వైజాగ్లో కీమా ఏం సార్, ఎక్కడికెళ్ళ కీమా బాగుందండి. మీరు తింటుందండి? థ్యాంక్ యూ. ఇది కాయపాయ చికెన్ అండి, కొద్దిగా హాట్ అండ్ సోర్ చికెన్లా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్. ఇది పిస్తా ముర్ కబాబ్ అండి, ఇట్స్ మేడ్ ఆఫ్ ఆల్మండ్ పేస్ట్ అండ్ బాదం పేస్ట్ చికెన్. థ్యాంక్ యూ సార్. మా వాళ్ళు పెట్టిస్తున్నారు. పర్లేదు.
30 సార్ 30 రూమ్స్ ఉన్నాయా సార్? అవునండి. 30 రూమ్స్, రెస్టారెంట్, బ్యాంకెట్. రెండు బ్యాంకెట్స్ అండి. మీరు మటన్ పలావ్ అంటే తవా పలావ్ చేస్తారేమో అనుకున్నాను. బేసికలీ మాస్ ప్లేసెస్లో యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ఫుడ్ ఫైర్ కుకింగ్, మటన్ పలావ్ అథెంటికేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదండి. మీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయదు. మీదే క్లాస్గా ఉంది ప్లేస్, ఫైన్ డైన్ ప్లేస్ లాగా ఉంది. చూసినట్టు ఏమి హోటల్ ఓనర్కి ఇంపాక్ట్ ఇచ్చేది ఇద్దరు మదర్. మా మదర్ నర్సాపురం. మా మదరే నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, నా బిగ్గెస్ట్ ఎటిక్ కూడా. సో నేను ఏదైనా పెట్టినప్పుడు బాగాలేకపోతే ఫస్ట్ చెప్పి మా మదర్ చెప్పు. నేను ఎవరైనా అడుతాను అంటే మా మదర్ని అడుతాను, అమ్మ ఎలా ఉందని చెప్పుదన్నమాట. అది గొప్పగా లేదని చెప్పుద్ది. అప్పుడు మళ్ళీ దాన్ని బెటర్మెంట్ చేస్తాను. ఈ మటన్ పొలా కూడా మా మదర్ రెసిపీ అండి. మా మదరు మా స్టాఫ్కి నేర్పితే నేను దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అలవాటు చేశాను. చూసుకుంటే చాలా బాగుంది. రాను మటన్ పెట్టు. ఇది కుక్కర్లో పెడతారండి? లేదు సార్, పెట్టరా? పెట్టాం సార్. మరి డైరెక్ట్ కుక్ చేస్తాం సార్. కుకింగ్ టైం చాలా ఎక్కువసే పడుతుంది. లిమిటెడ్ పోర్షన్స్ అండి, అంటే డే బట్టి ఉండుతామండి. యూజువల్గా వి స్టార్ట్ విత్ 60 పోర్షన్స్ డే. ఆ స్పీడ్ బట్టి మేము ఒక స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ 2.5 అవర్స్ కుక్ చేయడానికి. 2.5 అవర్స్ పడుతుంది. సో 2.5 అవర్స్ ప్రిపేర్ అయ్యి ఉండుతామంట. సో ఎర్లీగా ఉందనుకోండి, రెస్టారెంట్ బిజీగా ఉందనుకోండి, మీ కుక్ ఎగ్గాను, అదే మీకు తెలిసే మేము ఈవినింగ్ ఏం చెప్పేస్తాం. థ్యాంక్ యూ. కట్టాల స్పూన్ పట్టు. థ్యాంక్ యూ అండి. రీజెంట్ రీజన్ బ్రో, అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు పొద్దున్నే అంటున్నారు కదా, నేనేమో షూట్ చేస్తున్నాను, నేను లేను లోపల. నేను ఏదో తవా పొలం ఏమైనా ఇస్తానేమో మటన్ పొలం అంటే నేను అనుకున్నాను. లేదు సార్, లేదు సార్, ఆథెంటిక్ మటన్ పొలం. ఇంకోటి ఏంటంటేనండి, మటన్ ఏదైతే కుక్ అయిందో చాలా ప్రాపర్గా నీట్గా హ్యాపీగా ఉంది. అవునండి, స్లో కుకింగ్ కదా. అవునండి. ఇంకోటి ఈ రైస్లో కూడా మటన్ ఫ్లేవర్ అండి, ఆ బ్రాత్ ఇది మా ఫేవరెట్. ఓన్లీ మటన్ పొలాగ్ ఇస్తారండి? అంతే సార్, ఓన్లీ మటన్ పొలాగ్ ఇస్తాను. బాబు ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర కుక్ అవ్వడం పర్ఫెక్షన్ ఉండదండి, ఎందుకంటే ఐ కుక్ ఫర్ లాంగ్ టైమ్ కదా. సో ఇట్స్ కుక్ ఫర్ టు పర్ఫెక్షన్ సార్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ బిర్యానీ తినాలంటే ఎన్ని గంటలు రావాలండి సార్? వి స్టార్ట్ బై 11:30 సార్, 12:31 కల్లా అయిపోతుందండి. యూజువల్గా 12:31 కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే వి సెల్ గుడ్ నెంబర్స్ ఇన్ పార్సల్. సో పార్సల్ ఇది కలిపి అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. ఈవినింగ్ కూడా వి స్టార్ట్ ఎర్లీ అండ్ వి ఫినిష్ ఎర్లీ. అండ్ ఎందుకంటే ఇది కుకింగ్ టైమ్, ఇట్స్ టేకింగ్ మోర్ టైం కాబట్టి ఎక్కువ ఎక్కువ ఉండవండి. మీకు కొన్ని 100% అండి. చాలా బాగుంటుంది. మీరు తినలేదండి సార్? మీరు కూడా డైటింగ్ కానీ అలాగా డైటింగ్ చేద్దాం ప్రయత్నిస్తున్నాను సార్. పీస్ వడ్డించాను, పీస్ వడ్డించు, మంచి పీస్ వడ్డించు. అవి ఒకటే చాలు చాలు చాలు. నాకు వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే సార్ కట్ట ఎక్కువ కట్టండి సార్ అని చెప్పారు. కట్ట ఎక్కువ కట్టండి సార్, కట్ట ఎక్కువ కట్టండి. మా వాళ్ళు కూడా కట్ట ఎక్కువ కట్టంగా ప్రిపేర్ అవుతారు బేసిక్. ఆథెంటిక్ మటన్ పొలావ్ సార్. మా వైఫ్ చేస్తుందండి. చూశాను సార్, నేను చెప్పాను సార్, వెరీ మచ్ ఎక్కువ పొలం. ఇంకా ఇంకా ఇప్పుడు మీరు చూపించిన ఐటమ్స్ అయితే ఇది చైనీస్ ఐటమ్ ఒకటి, కబాబ్ ఒకటి, కీమా ఒకటి, షార్ట్ అసలు లూస్ మోస్ చాలా బాగుందండి. దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే మటన్ పొలం అండి.
మటన్ పలావ్ అని అన్నదా బిర్యానీ? మటన్ పలావ్ అండి, ఇట్స్ పలావ్, నాట్ దమ్ బిర్యానీ. మటన్ పలావ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. సార్ దీని ఏంటి దాల్ రైస్ ఏంటి? సాంబార్ రైస్ పెడతారు కదా, మీరు దాల్ రైస్ పెడతారు. మనం పుట్టినప్పుడు ఫస్ట్ మనం పెట్టేది భోజనం అన్నం పప్పు కదా అండి, అదే నా కాన్సెప్ట్. అందుకే అన్నం పప్పు కొద్దిగా ఉండదండి. సాంబార్ మా దగ్గర ఉండదు సార్, మేము అమ్మ సాంబార్ అమ్మ. అందరూ అన్ని హోటల్లో సాంబార్ పెడతారు. మేమేంటంటే మనకి మన తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ మీలు అన్నం పప్పే కదండి. ఇంకా అన్నం ఆవకాయ పప్పు పప్పు కన్నా మంచి కాంబినేషన్ కాదు సార్, కొంచెం ఏది ఏది ఉండదు. మటన్ పలావ్ స్టార్టర్స్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దీని గురించి సార్ అసలు వచ్చింది దాల్ రైస్, సాంబార్ రైస్ చూసాను కానీ దాల్ రైస్ ఫస్ట్ టైం. బ్రదర్ నీ పేరేంటి? కనకరెడ్డి. కొంచెం పప్పు అంటే నార్మల్ ఆకుకూర పప్పు లేదంటే నార్మల్ పప్పు అండి, మేతి వేస్తామండి, మేతి కలుపుతాం మరి. స్పూన్ పెట్టానా? వా కొంచెం ఆవకాయ కూడా వచ్చు కదా, ఆవకాయ పప్పు అన్న కూడా ఉంటుంది. ఆవకాయ పప్పు అన్న కూడా ఉంటుంది. ఇలా బాగుంది ఏంటంటే లాస్ట్ టైం షూట్స్కి వచ్చినప్పుడు ఒకరోజు బ్రేక్ తీసుకున్నాం, అంటే బేసిక్గా హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా కంటిన్యూస్ షూటింగ్ చేసుకుంటూ వచ్చి వైజాగ్లో వచ్చి ఫస్ట్ రోజు బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి తిని 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 మసాలాలు తిని 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 వచ్చేటప్పటికి ఏదన్నా సెటిల్గా తింటామని అంటే మీ వాళ్ళు ఈ దాల్ రైస్ పంపించారు. మొత్తం అప్పుడు నలుగురు ఐదుగురు వచ్చామండి. ఇది పెరిగాను చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీగా. అది అన్ఈీగా ఉండదు అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సార్ క్యాటరింగ్ ఉంటే ఎలా చేస్తారు సార్ మీరు? కాక్టైల్స్ చేస్తామండి, కాక్టైల్ పార్టీస్ చేస్తుంటాం, మంచి భోజనాలు చేస్తుంటాం, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అన్నీ చేస్తామండి. హోటల్ కిచెన్ ఎక్కడ? సెంట్రల్ సెపరేట్ కిచెన్ ఉందండి, సెపరేట్ కిచెన్ ఉందండి. ఆ కిచెన్ వేరు, వచ్చే స్టాఫ్ వేరు, అంతా వేరండి. ఇది సెంట్రల్ హబ్ పాయింట్. ఓకే, ఇక్కడ ఓన్లీ రెస్టారెంట్ సంబంధించిన రెస్టారెంట్ బ్యాంక్వెట్ వరకు ఇక్కడ చేస్తాం, రెస్టారెంట్ సర్వ్ ఇక్కడ చేస్తాం. సిరిపురం జంక్షన్ అండి, సిటీ సెంటర్ ఎవరైనా చెప్తారు. ఒకప్పుడు హెచ్ఎస్బిసి ఉండేది, ఇప్పుడు జబుజైన సెంటర్ దాన్ని. దాని ఆపోజిట్గా ఒక లైన్ ఉంది, లైన్లో సెకండ్ బిల్డింగ్. సెకండ్ బిల్డింగ్ రూమ్స్ 30 రూమ్లు ఉంటాయండి? అవును సార్, 30 రూమ్లు ఉంటాయి సార్. 30 రూమ్స్, మంచి ఫుడ్. యూ కమ్ హియర్, డోంట్ మిస్ యర్ మటన్ పలావ్ అండి. బిర్యానీ అనద్దు అంటారు సార్, మటన్ పలావే అథెంటిక్గా చేస్తున్న పలావ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ ద వే ది గివ్స్ దాల్చా విత్ ఫ్యాట్, ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, ఫుడ్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏదైనా హ్యాపీగా ప్రశాంతంగా తినాలి అనుకుంటే మాత్రం దాల్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ స్టార్టర్స్ ఆర్ గుడ్. ఆ బిర్యానీ తినే స్పేస్ ఏదైనా మటన్ బిర్యానీ మటన్ పలావ్ ఎక్కువ తినేసాను, ఫ్యాంటాస్టిక్ అంటే. ఇంకా లూజ్ మోస్ ఆర్ టూ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.